నమస్తే దోస్తులు, ఈరోజు న్యూస్ ఇంకా అప్డేట్ చెప్పుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ ఒక వీడియోతో వస్తున్నా, సో సబ్స్క్రైబ్ చేసే. చలో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి స్టేటస్ అండ్ స్టోరీ బ్యాచెస్ అనమాట. థియేటర్స్లో మూవీ చూస్తున్నప్పుడు ఆడియో అండ్ వీడియో రికార్డ్ డివైస్ అంటే మొబైల్ కూడా వస్తుందన్నమాట. ఇందులో అన్ని డివైసెస్ యూజ్ చేస్తే థియేటర్స్లో 3 ఇయర్స్ ఆఫ్ జైల్ పనిష్మెంట్ అండ్ 5% ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్ ఫైన్ అంట. సో అందుకనే జాగ్రత్త ఉండండి దోస్తులు, ఎందుకంటే మొబైల్ ఫోన్ ఓపెన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. థియేటర్స్లో ఈ రూల్ తెచ్చింది రాజ్యసభ, పాస్ చేసింది అనమాట ఈ రూల్ వచ్చేసి. ఎందుకంటే ప్రతి యాన్యువల్ ఇయర్లా 20,000 crores అనేది లాస్ అవుతున్నారంట సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పైరసీ వల్ల. సో అందుకనే ఈ రూల్ ని పాస్ చేశారు రాజ్యసభ వాళ్ళు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి హీరో రజనీకాంత్ నుండి అనమాట. కళానిధి మరణ్ అంటే కో ఓనర్ ఆఫ్ SRH కి చిన్న సజెషన్ ఇచ్చారు, మంచి ప్లేయర్స్ ని తీసుకోమంటూ SRH టీమ్ కి. ఎందుకంటే కావ్య డిసప్పాయింట్ అవ్వడం టీవీలో రోజు చూస్తున్నారంట, బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారంట. సో అందుకనే ఈ సజెషన్ ఇచ్చారు. సో ఈసారి ఐపీఎల్ లో కొంచెం మనీ ఎక్కువ పెట్టి ప్లేయర్స్ ని కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, చూద్దాం మరి ఏం చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 11th కి బోలా శంకర్ చిరంజీవి మూవీ వస్తుందని అందరికి తెలిసిందే కదా. బట్ ఇప్పుడు సూర్యాపేట్ వాళ్ళు ఇప్పుడు TFI అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరు పెట్టలేనంత హైయెస్ట్ కటౌట్ పెట్టారనమాట. సో ఆ కటౌట్ చూడండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ట్విట్టర్ ని రీబ్రాండింగ్ చేస్తున్నారని ఆల్రెడీ నేను ఒక న్యూస్ చెప్పాను అనమాట. బట్ ఇప్పుడు టోటల్ గా లోగో కూడా చేంజ్ చేసేసారు, బట్ ప్లేస్టోర్ లో కూడా మొత్తం ఓవరాల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇద్దరు కాంపిటీటర్స్ బ్లాక్ అండ్ వైట్ లోగోస్ మెయింటైన్ చేస్తున్నారు, థ్రెడ్స్ ఇంకా ట్విట్టర్ అంటే అదే ట్విట్టర్ న్యూ నేమ్ ఎక్స్ అంట, ఎక్స్ కార్పొరేషన్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి విశ్వక్ సేన్ నుండి అనమాట. విశ్వక్ సేన్ న్యూ మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ అనమాట. ఇది 11th మూవీ అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ టైం చెప్పింది 10th మూవీ, ఇది వచ్చేసరికి ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 6th కి రిలీజ్ అవుతుంది. బట్ ఈ 11th మూవీ అయితే టైటిల్ ఇంకా గ్లీమ్స్ ఏదైతుందో ఇది 31st జూలైకి రిలీజ్ చేస్తున్నారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి యాక్టర్ సంజయ్ దత్ నుండి అనమాట. అదే KGF 2 మెయిన్ విలన్, ఇమ్మెన్స్ ప్రైడ్ గా ఫీల్ అవుతున్న డైరెక్టర్ ఆఫ్ మాసస్ పూరి జగన్నాథ్ తో వర్క్ చేయడం అంటూ డబల్ ఇస్మార్ట్ మూవీలో ఉన్నారు అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సంజయ్ దత్ నేమ్ వచ్చేసి బిగ్ బుల్ అంట. ఆల్సో ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఉండబోతుంది అంటూ చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ ఇంకా అప్డేట్స్. నెక్స్ట్ వీడియో తో మళ్ళీ వస్తా, సో సబ్స్క్రైబ్ చేసి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow till I...